సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసి పారేసింది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని హైకోర్టులో ఏబీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఓ కేసు రిఫరెన్స్ కూడా ఇచ్చింది. దాని ప్రకారం కేసు నమోదు చేసుకుంటే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. కేసు నమోదు చేయాలి అంటే ప్రభుత్వం నిబంధనలు పాటించాలని కోర్టు పేర్కొంది. గైడ్లైన్స్ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి సెక్యూరిటీ పరికరాలను కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్స్ వేటు కూడా వేసింది. ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. అయితే వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతో పాటు సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలు కూడా చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టిన హైకోర్టు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి, ఎందుకంటే మీ అభిప్రాయమే మాకు చాలా ముఖ్యం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.